हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, इधर नीन वाटर मेलन अलागे सब्जाल तो आइसक्रीम तैयार चेस्तान एला चेस्तान चूसे मुंदु ना चैनल सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब माय चैनल। इधर फ्रेंड्स, नीन पुच्चकाय तीसुकुन्नानु, दीनि कट चेस्तान चूडंडी। ना दग्गर आइसक्रीम कप्स गानी आइसक्रीम पिल्ल अलांटि एमी लेवंडी। नीन इंट्लो उंडे स्टील ग्लास तो स्टील स्पून्स तो तैयार चेस्तानु। एला चेस्तानु चूडंडी, चाला ईजीगा चेसुकोवच्चु मन आइसक्रीम। ఇవ్వండి, ఇలాగ వాటర్ మిలన్ మధ్యలో ఉన్న రెడ్ అంతా తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఐస్ అనేది. ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా, చుట్టూ ఉన్న వైట్ అంతా తీసి పక్కన పడేయాలి. పక్కన పెట్టుకుని ఇంక మధ్యలో ఉన్న మొత్తం విత్తనాలు ఉంటాయి, పుచ్చకాయ గింజలు మొత్తం తీసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మధ్యలో ఉన్న పుచ్చకాయ గింజ ముక్కలని తీసుకోవాలి. క్లియర్గా చూసుకోవాలండి, పుచ్చకాయ గింజలు లేకుండా చూసుకొని తీసుకోవాలి. గింజలన్నీ తీసి నేను మిక్సీలో వేస్తున్నాను ముక్కలు. నేను ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు. ఇవన్నీ మొత్తం గింజలన్నీ తీసుకొని మిక్సీలో పెట్టుకున్నాను. ఇది పక్కన ఉంచి మనం పుచ్చకాయ కోసం బేసిన్లో కొంచెం వాటర్ వచ్చినాయి కదా, వాటర్ వడపెడుతున్నాను సబ్జా గింజలు నానబెట్టడం కోసం. ఇందులో ఒక స్పూను సబ్జాలు నానబెడతాను చూడండి, ఒక గంట పాటు నానితే సరిపోతాయి సబ్జాలు. సబ్జాలన్నీ మునిగే వరకు ఉంచి పక్కన ఉంచుకుందాం. ఇది ఈలోపు మనం ఈ మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, చాలా తక్కువ వేసుకోవాలి సాల్ట్, మళ్ళీ కొంచెం ఉప్పుగా ఉంటుంది. కొద్దిగా టేస్ట్ కోసం ఒక చిటికెడు వేస్తున్నాను. అలాగే 4 స్పూన్లు పంచదార వేసాను. పంచదార మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. ఇవన్నీ జ్యూస్ వేసుకున్నాం కదా మిక్సీలో చూడండి, ఇలాగా ఇది గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నీ నానబెట్టుకున్న సబ్జాలు కొంచెం నాన్న చూసారా, ఇప్పుడు ఈ సబ్జాలు మనం ఇందులో ఈ జ్యూస్లో వేసుకుందాం. నేను కలిపిన ఈ వాటర్ ఈ పుచ్చకాయ వాటర్ మట్టుగా నాకు ఒక 8 ఐస్ క్రీమ్స్ వరకు వస్తాయండి. ఇవి ఇవ్వండి, ఇలా స్టీల్ గ్లాస్ వేస్తాను బాగా సబ్జాలు కలిపిన తర్వాత. ఇవ్వండి సిల్వర్ పేపర్ ఇలా పెడుతున్నాను. సిల్వర్ పేపర్ పెట్టి మధ్యలో చిన్న హోల్ పెట్టి అందులో స్పూన్ పెడతాను. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేనట్టుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేదానికి కొంచెం టైట్ అవుద్ది కదా ఐస్ అనేది, అప్పుడు మనం స్పూన్స్ పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఇలా ట్రై ఇలా పెట్టించండి. టెన్ హాఫ్స్ అప్ తీసాను నేను గ్లాసులు అనేవి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఐస్ కట్టింది, గడ్డి కట్టింది. స్పూన్స్ వలన నాకు సిల్వర్ పేపర్ తీయడం కొంచెం కష్టం అవుతుంది. ఇవ్వండి ఇలా తీసుకున్నాను కదా, కట్ చేస్తాను సిల్వర్ పేపర్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఐస్ క్రీమ్లు అనేవి. సబ్జాలు వేసిన వలన చాలా చలవండి సమ్మర్లో. ఇవి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. వాటర్ మెలన్ అలా సబ్జాలు వేసాను కదా, చాలా మంచిది ఇది సమ్మర్లో. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ట్రై చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఏంటో చెప్పండి ఐస్ క్రీమ్ అనేది.